పెద్దపల్లి ప్రతిజ్ఞ ఎపిసోడ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆధ్యాత్మిక సంస్థలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రవీణ్ కుమార్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాయి అయితే ప్రతిజ్ఞ ప్రమాణంపై టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ప్రవీణ్ కుమార్ ఆ కార్యక్రమంలో ఏం జరిగిందన్న దానిపై క్లారిటీ ఇచ్చారు ఆయన

నేను బెల్లంపల్లి ఏఎస్పీగా ఉన్నప్పుడు రామాలయానికి శంకుస్థాపన రామాలయానికి శంకుస్థాపన శివధర్ రెడ్డి గారు వారి వైఫ్ ఇద్దరం కలిసి రామాలయానికి శంకుస్థాపన రోజంతా యజ్ఞం చేశాము అక్కడ వాళ్ళు ఇచ్చిపోతారండి ఎవరైనా వచ్చి ఇచ్చిపోతే నేను మంచిగా ఉన్నాయని పెట్టుకుంటాను అంతే సంస్థకు విదేశాల నుండి నిధులు వస్తున్నాయన్న ఆరోపణల్లో కూడా నిజం లేదన్నారు ప్రవీణ్ కుమార్ ఎలాంటి దర్యాప్తుకైనా తనకు అభ్యంతరం లేదన్నారు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ మా అమ్మ మా ఊర్లో ఈ రోజుకి మొన్న ఈ సంవత్సరం మా అమ్మ తన పెన్షన్తోని మా దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా తన పెన్షన్తో ఇల్లు కట్టుకున్నది నేను ఈ వందల వేల కోట్లు సంపాదించడం అయితే కేసీఆర్ గారు నాకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తారు ఇన్ని ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ సిబిఐసి సిబిసిఐడి ఉంది అసిస్టెంట్ ఏమంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది ఇవన్నీ ఉండి నేను తర్వాత కేంద్ర కేంద్రంలో సిబిఐ ఉంది తర్వాత కేంద్రంలో ఐబీ ఉంది తర్వాత కేంద్రంలో ఇంకా రకరకాల ఈడీ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు మా బంధువులు ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వేల కోట్ల ఆస్తులు సంపాదించుంటే రెండు నిమిషాలు వాళ్ళని రైడ్ చేయొచ్చు వాళ్ళు పట్టుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఈ వచ్చి ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు హిందూ వ్యతిరేక కదా హిందూ వ్యతిరేక అని చెప్తున్నాం కదా ఇంకా హిందూ వ్యతిరేక అందరినీ నమ్మేస్తారు కాబట్టి ఇంకొక లక్ష రాలే